రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నిన్న ఆదిలాబాద్లో అత్యధికంగా 46 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. మరో 3 రోజులు తీవ్రమైన ఎండలు వడగాలులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రాష్ట్రంలో మండుతున్న ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బయటకు వెళ్లాలంటేనే జనం భయపడుతున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం, నిర్మల్ జిల్లా సోన్లో బుధవారం అత్యధికంగా 45.9 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి, ఆదిలాబాద్ జిల్లా లోకరిలో 45.8 డిగ్రీలు, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం మల్లారం, ఆదిలాబాద్ పట్టణం, ఇదే జిల్లాలోని బేల, పెద్దపల్లి జిల్లా రామగుండం, జగిత్యాల జిల్లా మేడిపల్లిలో 45.7 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. వచ్చే 3 రోజుల్లో అక్కడక్కడ తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు అధికారులు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నిప్పుల కుంపటిలా మారింది. 42 డిగ్రీలు దాటిన టెంపరేచర్లు వారం నుంచి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బయటకు వెళితే ఎండ, వడగాలి, ఇంట్లో ఉంటే ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 10 నుంచే ఈ పరిస్థితి ఉంటోంది. పిల్లలు, వృద్ధులు వేడిని తట్టుకోలేకపోతున్నారు. తలనొప్పి, ఒళ్ళుమంట, డీహైడ్రేషన్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. హ్యూమన్ బాడీ 32 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు తట్టుకుంటుందని, అది దాటితే వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. రాయలసీమ నుంచి ఇంటీరియర్ తమిళనాడు వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపింది వాతావరణ శాఖ. రాగల 48 గంటల్లో మాల్దీవులు, కోమోరిన్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ అరేబియా సముద్రం, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అటు ఎండలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు. తరచూ మంచినీరే తీసుకోవాలని చెప్తున్నారు.